నా కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏసేముసుకో. మంచి మూడ్లో ఉన్నాను. కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా. ఇదిగోరే పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. యురేఖ వాడు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబు గారు? నోరు ముసుగుని తీ ముందు. ఓహో బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు? దొంగ పని చేసి మాత్రం కాదండి. మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చెయ్యకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే ముందు. ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ అంత అర్జెంట్ చెప్పేస్తాను. ఏం చేద్దాం? రండి సార్. ఉద్యోగారు రండి. బారా నీ పని చెప్తా. ఎక్కు. ఎక్కండి సార్. విజయ్ వెళ్ళిపోతావు ఏంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. ఏంటిది బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎటుపోయారు? ఎరా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? అండ్ బడికి తీసుకెళ్ళా. వారెక్కడ? పెద్దవారు అయిపోయారు, అడిచి పెడతారట. పోనీ బోడి వద్దవా. ఈ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే ఆడు ఎండలో ఏమవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళెట్టుకోవడం వాడు నేర్చుకున్నాడు. పరిగెత్తు. స్పీడ్ బాగానే ఉంది గాని అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే నేను వెనక పడ్డా సైకిల్ ఓడు. నీకెలా తెలుసు? మా బాబాయేలే రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో. ఇవాళ నిన్ను కూడా వదిలేశాడా? లేదు, నేనే వాళ్ళని వదిలేశా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేశా. మంచి పని చేశావు. సరే నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా నేను దింపుతాను. ఓహో నేను తెరాను. ఏ మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబా లాస్టో, నేను అలాగే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నారు. ఎక్కు బుజ్జి. సరే ఈసారి క్షమించేస్తున్నాను పదా. లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడి పచ్చడి అయిపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇస్తున్నారు చూసెళ్ళమని. కులాసానా? ఇదొక ప్రశ్న. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను, సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా?
ఏంటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, ఆరడుగుల ఎర్ర చొక్కావాడు ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన. ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా, ఆయన. మాట మార్చడానికి ప్రయత్నం చేశావంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రిపెదవనుకున్నావా? చెప్పావు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఆయన ఎవరో చెప్పమంటావు, చెప్పనివ్వవు. చెప్పకపోతే ఏం చేస్తావు? ఇటు పెద్ద చేయి అమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద, ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. ఆయన ఏదో ఇంటికోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నంబర్ తర్వాత 15వ నంబరు ఏ పది వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా. అయితే పదా. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో ఉన్న అరెకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్లేది. చాలా థ్యాంక్స్. వనజా, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అదెక్కడ దొరుకుతుంది? అవును, లూజ్గా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజ్ గాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్లో దొరుకుతుంది. అంటే? నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. హలో. ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికిసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ మా సెంటర్, మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు, మా ప్రాక్టీసే లేదు. అందరూ మాట్లాడటం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు, కానీ మాటలే చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి, బస్సులోనే ఆఫ్టర్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పోర్ టేస్ట్. అదే కేత్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేనెంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్, మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు ఈ సెంటర్ లో 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి, గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం. మీ అంకుల్ ఆంటీ షష్టి పూర్తి అంటే మా అంకుల్ ఆంటీ షష్టి లెక్క, మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదానైతే పర్వాలేదు, అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి, ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. ఓకే. సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అప్పుడు మీరు విషయం అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పారండి. వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే, పదండి. ఆంటీ, హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్, విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है, इस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం, కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యు హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. ఎంత ద్రోహం చేసింది, మొత్తం కోసానికి ఎదిరిపోయినరా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించింది రా ఫస్ట్?